సరే బయలుదేరతాను. అరే ఎందుకు ఇంత తొందరపడుతున్నావు? కాసేపు ఉండొచ్చుగా, నా పక్కన కూర్చో. మనకి మధ్యలో ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి కదా. నా దగ్గర ఫ్రాంక్గా ఉండు విజయ్. సరే నీ గురించి నాతో చెప్పు. నువ్వు నిధిని ఎలా టాలరేట్ చేసుకుంటున్నావు? తను నిన్ను చాలా టార్చర్ చేస్తోందిగా. తను నా పిన్ని. అవును, తను నీ పిన్ అనేది నాకు తెలుసు. కానీ ఏదైనా కారణం ఉంటుందిగా, అందుకే కదా నువ్వు అక్కడ పనిచేస్తున్నావు. సరే నీ కథేంటో చెప్పు. నేను మా నాన్నతో పాటు గ్రామంలో ఉండేవాడిని. ఓ నెల క్రితం నాన్న చనిపోయారు. నాకు నా నాన్న తప్ప నా అనే వాళ్ళెవరు లేరు. అందుకే నన్ను మా బాబాయ్ ఇక్కడికి తీసుకొచ్చారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది. అప్పటి వరకు నేను మా పిన్ని చెప్పింది వినక తప్పదు. నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు నాకు ఇల్లు వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేయగలం, వేరే దారి లేదు. నా దగ్గర డబ్బులు లేవు కదా, మీకు కూడా తెలుసు. డబ్బు లేకుండా ఒక మనిషి సంతోషంగా ఉండలేడు. సో డబ్బే నీకు సమస్య? అవును. నీకు డబ్బు సంపాదించాలా? డబ్బులొద్దని ఎవరంటారు చెప్పండి. అయితే సరే, నువ్వు డబ్బు సంపాదించడానికి నేను హెల్ప్ చేస్తాను. కానీ నేను నీ దగ్గర ఏం చెప్తున్నానో అది నువ్వు చేస్తే మాత్రం చాలు. రేపు మధ్యాహ్నం మిస్సెస్ శర్మ ఇంటికి వెళ్ళావు. సరే, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? హే, ఇప్పుడు నాతో చేసిందే చేయాలి. ప్రేమ? వాట్? ఆర్ యు సీరియస్? కమ్ ఆన్ విజయ్, డోంట్ ఓవర్ రియాక్ట్. మిస్సెస్ శర్మ ఈ పని కోసం నీకు 10,000 ఇస్తుంది. యునో, షార్ట్కట్లో డబ్బు సంపాదించడానికి ఒక్కదారే ఉంది. నీ పని పూర్తి చేసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవు. దాట్స్ ఇట్. ఆలోచించకుండా వెళ్ళావు. ఎక్కువ ఆలోచించుకో, ఇది చెయ్. ఓకే, ఫైన్. సరే సరే, నాకు సందేహం. మీరింకా మీ గురించి ఏం చెప్పలేదు. ఇంట్లో మీరొక్కరే ఉంటారా, ఒంటరిగా? లేదు, ఇక్కడ నాతో పాటు నా హస్బెండ్ ఉన్నారు, అమర్. ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అందుకని ఆయన దగ్గర నాకంటూ టైమే లేదు. పొద్దున్న త్వరగానే వెళ్తారు, నైట్ లేటుగా వస్తారు. ఆయన వచ్చేటప్పుడు నిద్రపోతూ ఉంటాను, ఆయన వెళ్ళేటప్పుడు నిద్రపోతూ ఉంటాను. అలాగా? సరే ఇలా చూడు, అమర్ త్వరగా ఇంటికి వచ్చేస్తారు, ఇప్పుడు నువ్వు వెళ్ళావు. ఒకవేళ ఆయన నిన్ను ఇక్కడ చూశారంటే పెద్ద సమస్య అయిపోతుంది. సరే. సంధ్య విజయ్ని తన వలలో వేసుకొని వాణ్ణి ఎలా ఉపయోగించుకోవాలనుకుందో కొంచెం కూడా విజయ్కి ఏమాత్రం తెలియదు. ఇలా చూడాను, అబ్బాయి చాలా సూపర్గా ఉన్నాడు. ఇలా చూడు, 50,000 కదా చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు చెప్పినా సరే వెంటనే వాడిని నీ దగ్గరికి పంపించేస్తాను. ఇలా చూడు, నువ్వు జాలీగా ఉంటావు, సీరియస్గా చెప్తున్నాను. అవును, ఆలోచించి చెప్పు. ఓకే. నువ్వా? అంటే సంధ్య గారు నన్ను పంపించారు. అలాగా, రండి లోపలికి రండి.
సంధ్యాకి పెళ్ళైన తర్వాత కూడా విజయ్తో రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా? విజయ్ సంధ్య అందాన్ని చూసి సరెండర్ అవడం కరెక్టని అంటారా? కాదు. కారణం ఏదైనా గాని ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకపక్క విజయ్ సంధ్యాని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, కానీ సంధ్య విజయ్ని సిన్సియర్గా ప్రేమించిందా లేక తన ప్లాన్ వేరే ఏమైనా ఉందా? ఈ కథ ఒక కొత్త మలుపుకి తిరగబోతుంది. ఎందుకంటే సంధ్య యొక్క హస్బెండ్ ఈ లవ్ స్టోరీకి ఒక సమస్యగా మారాడు. ఇలా చూడు నేహా, అబ్బాయి సూపర్గా ఉంటాడు, వాడు నీకు బెస్ట్ సర్వీస్ ఇస్తాడు, చాలా జాలీగా ఉంటావు సీరియస్లీ. వన్ సెకండ్. అరే విజయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను అంకిత దగ్గరికి పంపించానుగా. సంధ్యా, ఐ లవ్ యూ. ముందు కూర్చో. ఐ లవ్ యూ టూ, కానీ నీకు ఏమైంది? సంధ్యా, ఏమో తెలియదు, నేను ఎప్పుడు ఏ అమ్మాయిని తాకినా సరే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇదంతా వదిలేసి నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది. నువ్వు లేని నా లైఫ్ నాకు నచ్చట్లేదు. నా బంగారానికి నా మీద ప్రేమ వచ్చేసిందనుకుంటాను. అవును, అలానే అనుకుంటున్నాను. సరే సంధ్యా, నాకు విషయం చెప్పు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నా శరీరాన్ని ప్రేమిస్తున్నావా? ఏమైంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు విజయ్? నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలీదా? థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. నువ్వు చాలా మంచివాడివి విజయ్, చాలా క్యూట్గా కూడా ఉన్నావు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎవడే వాడు? లేదు లేదు. ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో నీకే పని. మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎంత తిరిగిండ్రా నీకు. నీకు నేను చెప్పాను కదే, నేను లేనప్పుడు ఇక్కడికి ఎవ్వరూ రాకూడదు అని. ఎవడేవాడు? నీకేం చెప్పాను? ఆగండి, ఏం చేస్తున్నాను? దయచేసి మీరు ఆవిడ్ని కొట్టకండి, అంటే నాకు చాలా ఇష్టం. అది నా పిల్లం. ఈరోజు అయిపోయా. నువ్వు చేసిన పనికి నీ నోరుకే వదలను. నీకు ఇలాగే చదువుకోవాలి, ముక్క ముక్కలు చేసేస్తాను. ఎంత ధైర్యం నీకు? ఇప్పుడే చావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పోలీసులు వస్తే పెద్ద సమస్య అయిపోతుంది, వెళ్ళు ప్లీజ్.
నేను వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు. కొంచెం దిగులు పడకు, పోలీసులు వస్తే పెద్ద సమస్య అయిపోతుంది. విజయ్ అర్థం చేసుకో, ప్లీజ్ వెళ్ళు. మీరే చూసారుగా, సంధ్య యొక్క దురాశ వల్ల విజయ్, రాజీవ్ ఇద్దరి జీవితాలు పాడయ్యాయి. విజయ్కి కొంచెమైనా బుర్ర ఉండుంటే వాడిని చంపడానికి ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించేవాడు. కానీ విజయ్ సంధ్యా ప్రేమలో మునిగిపోయాడు, కాబట్టి వాడిని చంపేశాడు. వాడి చావు యాక్సిడెంటల్గా అయినప్పటికీ విజయ్, సంధ్య ఇద్దరూ చేసిన నేరం ఎన్నటికీ చెరగదు. మొబైల్ లొకేషన్ ఇంకా కాల్ డీటెయిల్స్ ద్వారా పోలీసులు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈరోజు ఇద్దరు, విజయ్ ఇంకా సంధ్య, జైల్లోనే ఉన్నారు. నేను అనురాగ్ మిశ్రా, నేరం యొక్క ఇంకో ఎపిసోడ్లో మనం కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి. జై హింద్, జై భారత్.